వినాయక చవితి ఉత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ పిల్లలు పెద్దలు సంతోషపడే పండుగ వాతావరణం. అలాంటిది ఈ సంవత్సరం కరోనా కారణంగా సందడిలేక బోసిపోయింది పండుగ వాతావరణం. ఈ ఎఫెక్ట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. వినాయక చవితి వేడుకలు అనంతపురం జిల్లా హిందూపురంలో పెద్దగా కనిపించడం లేదు. దేశమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న కారణంగా 80 అడుగులు 60 అడుగులు 100 అడుగుల విగ్రహం పెట్టే చోట 2 అడుగుల మట్టి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఆ పెద్ద మండపాలకు షట్టర్లు కిందకి దించి చిన్న విగ్రహాలను పెట్టి కుల మత వర్గ భేదం లేకుండా ఆ గణనాథుని పూజించుకున్నారు. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలతో భౌతిక దూరం పాటిస్తూ గణనాథుని చిన్న పెద్ద సేవించుకున్నారు. ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి కరోనా మహమ్మారి దృష్ట్యా మరి కోవిడ్ నిబంధనలకు లోబడి మనందరం కూడా మన ఇంటి వద్దకు లేదా మన ఆలయ ప్రాంగణాల్లోనే ఈ గణేష్ ఉత్సవాలని బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. మరి భవిష్యత్తులో ఈ దేశానికి ప్రపంచానికి మంచి చేయాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుతూ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ వినాయకుడిని కోరుతూ మరి దేశం ఒక ఉచ్చమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఆ పరమేశ్వరుడు సదా అందరికీ అనుగ్రహిస్తాడని నమ్ముతూ ముగిస్తాను. జై బోలో గణేష్ మహారాజ్కి. జై. అందరికీ తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గతంలో 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వినాయక ఉత్సవాలు కరోనా మహమ్మారి మన దేశంలో ప్రవేశించిన నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ ఒక్కరోజు మాత్రమే డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు వేసుకుని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే గతంలో అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ ఇప్పుడు ఓన్లీ పూజా సంకర్యాలు మాత్రం నిర్వహించి కరోనా మహమ్మారి వెళ్ళిపోవాలని వినాయక స్వామిని వేడుకోవడం జరిగింది.